हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल भवानीस ब्यूटीफुल होम। ईरोजु नेनु मीकु ईजीगा सिंपल गा चिकेन 65 नी पर्फेक्ट एला प्रिपेर चेसुकोवालो ईरोजु वीडियो चूपिंचबोतुन्नानु। इंका लेट चेयकुंडा वीडियो स्टार्ट चेद्दाम। ఫస్ట్ అయితే ఒక చికెన్ హాఫ్ కేజీ చికెన్ని ముందు రోజు నైటే బాగా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసి అందులో సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి। అది ఓవర్ నైట్ అలాగే మ్యారినేట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ తీసేసి మళ్ళీ ఒకసారి నీట్గా కడుక్కొని అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక స్పూన్ కారం తగినంత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు చిటికెడు ఫుడ్ కలర్ అండి। ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షనల్, నేను రెస్టారెంట్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఎలా రావాలని చూపిస్తున్నాను, అందుకే ఫుడ్ కలర్ వేశాను। హెల్త్కి మంచిది కాదు ఫుడ్ కలర్, మీరు మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి, లేకుంటే లేదు। తర్వాత ఇందాక మనం వేసిన స్పైసెస్ అన్నీ చికెన్కి బాగా పట్టేలా మిక్స్ చేసుకోండి। తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మైదా ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి। మీరు మైదాపిండికి బదులుగా బియ్యపిండి కూడా వాడుకోవచ్చు అండి, షాప్లో దొరుకుతుంది కదండి పొడి బియ్యపిండి, అది వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ పిండి మొత్తము చికెన్కి పట్టేలా బాగా ఇలా కలుపుకోవాలండి చేతితోటి। మిక్స్ చేసుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలాగే పక్కకు పెట్టుకోవాలి మూత పెట్టి, అప్పుడు చికెన్ బాగా మ్యారినేట్ అవుతుంది కదండి। దాన్ని మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి, అందులో మనం ఇది ఒక్కొక్క పీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। డీప్ ఫ్రై మీడియం ఫ్లేమ్ మీదనే చేసుకోవాలండి। సిమ్లో పెట్టుకుంటే నూనె పట్టేస్తుంది, అలాగే హైలో పెట్టుకుంటే లోపల ఉడకదండి బయట మాడిపోతుంది, అందుకే దీన్ని మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా। చూసారు కదండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది। ఇంకా దీన్ని మనం తీసేసి మొదటి వై తర్వాత మళ్ళీ రెండవ వై వేసేటప్పుడు మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వండి, అలా అయితే నూనె మళ్ళీ కొంచెం హీట్ అవుతుంది। ఫస్ట్ వేయించిన తీసేలోపు నూనె చల్లారిపోయి ఉంటుంది కాబట్టి మళ్ళీ సిమ్లోకి వెళ్ళిపోతుంది, అందుకే మళ్ళీ కొంచెం హై ఫ్లేలో పెట్టుకొని మళ్ళీ వేసుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఇలాగే డీప్ ఫ్రై చేసుకోండి। చూసారు కదండి కలరు టెక్స్చర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, లోపల కూడా చాలా బాగా ఉడికిపోయింది। ఒకసారి మీ పిల్లలకి ఇలా స్టార్టర్స్ చేసి పెట్టండి, ఇంకెప్పుడు ఇదే కావాలని అడుగుతారు। మీరు కూడా ట్రై చేసినట్టయితే ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఫస్ట్ టైంలో ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।